లాక్డౌన్ నుండి ఎర్రబాట ఎడిటర్ పీతాని రావు సత్వర గ్రామంలో ఉన్న ప్రజలకు తనవంతు సహాయం అందించడం జరుగుతుందని తాజాగా ఆయుష్ కోవిడ్ మందులను పంపిణీ చేస్తున్నారు పీతాని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుందని సర్పవరం ప్రత్యేక అధికారి మండల ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు శనివారం ఉదయం సర్పవరం పంచాయతీ కార్యాలయం వద్ద పీతాని రాము అందించిన ఆయుష్ మందులను కార్యదర్శి శ్రీనివాసరావు అధ్యక్షతన పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో ఉన్న 5100 మంది కుటుంబాలకు హోమియో మందులను పీతాని అందించారు సందర్భంగా ఎంజీఓ శ్రీవాస్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ మొదటి నుండి పంచాయతీ సిబ్బందికి గ్రామస్తులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారన్నారు మందులు పంపిణీ చేయడం జరుగుతుందండి మన సర్పవరం గ్రామంలో 5100 కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి మన ఈ హోమియోపతి డోసులు ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా అందజేయడం జరుగుతుంది మన పితాని రామగారు అంతకు ముందు కూడా వాలంటీర్లు మన మన వర్కర్స్ కి మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా శానిటైజర్లు మాస్కులు అన్నీ ఇవ్వడం జరిగింది ఇప్పుడేమో ఈ ఇమ్యూనిటీ ఈ హోమియోపతి మంది ఇవ్వడం అంటే ఇమ్యూనిటీ పెంచడం అండి ఒక డోసు కూడా రోజుకి చిన్న చిన్న మాత్ర వేసుకోవాలి అది ప్రతిరోజు మూడు రోజులు వేసుకోవాలి దానికి దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది మన కోవిడ్ రాకుండా జాగ్రత్తగా ఉంటుంది ఈ సదుపాయాన్ని మన మన పితారామ గారు ఇవ్వడం వల్ల మన సర్పవరం గ్రామ పరిధి అందరితో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను